గుడ్ మార్నింగ్ సిటీ కేబుల్ కృష్ణ తేజ అందిస్తున్నటువంటి మీడియా వాచ్ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పత్రికలు వచ్చిన కథనాలు ప్రముఖంగా పరిశీలిస్తే ప్రధానంగా సుప్రీం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పట్ల సుప్రీంకోర్టు ఇచ్చిన విచారణపై ఎలాంటి మార్పు చేసేది లేదని చెప్పి మరోమారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేసినా కూడా సుప్రీంకోర్టు ససేమిరాని పేర్కొన్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. దాంతో దేశవ్యాప్తంగా దళిత ఉద్యమ దళిత అభ్యుదయ సంఘాలు మరింత ఆందోళనకు పూనుకునే అవకాశం ఉన్నట్లుగా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు యొక్క చట్టాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని చెప్పి దళిత సంఘాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించాల్సిన కేంద్ర ప్రభుత్వం చట్టంలోనే అమలు చేయాల్సినటువంటి కథనాలను ప్రముఖంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానంపై సర్వత్రా చర్చనీయాంశం మారింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా సాధించుకునే దిశగా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్లో కలిసి వివిధ రాజకీయ పార్టీలను కలిసి మద్దతు కూడగట్టినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది కేవలం ముఖ్యమంత్రి గారి ఓవరాక్షన్ కోసమే, రాజకీయ లబ్ధి కోసమే ఢిల్లీలో రాజకీయ పార్టీల యొక్క మద్దతు కూడగడుతున్నారే కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం కాదని చెప్పి వైసీపీ అధినేత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుంటే రాజీనామా చేసి ఆమరణరాహార దీక్ష పూనుకుంటామని వైసీపీ ప్రకటించిన కథనం విదితమే. ఈ నేపథ్యంలోనే వైసీపీ పిలుపుకు టీడీపీ స్పందించాలని చెప్పి టీడీపీ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని చెప్పి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పత్రికా స్వేచ్ఛను హరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడులు చేయడాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించే దిశగా చర్యలు చేపట్టడం సమంజసం కాదు అని చెప్పి పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్నటువంటి దాడిని సర్వత్రా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సైతం మద్దతు తెలిపినటువంటి కథనాన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాళ్ళ పత్రికలు వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు వల్ల స్టూడియోకి టీడీపీ నాయకులు శ్రీ సరితా నాగరాజు గారు, అలాగే వైసీపీ నాయకులు శ్రీ రాజేంద్ర గారు, అలాగే సిపిఐ నాయకులు శ్రీ పెంచలే గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలు వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం రాజ్యాంగ వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని చెప్పి దళిత సంఘాలన్నీ కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విషయాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దళిత అభ్యుదయ సంఘాలన్నీ కూడా భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు 11 మంది మృత్యువాత పడినటువంటి కథనాన్ని సైతం పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరించాలని చెప్పి అఫిడవిట్ దాఖలు చేసినా కూడా సుప్రీంకోర్టు ససేమిరా అంటూ చట్టాన్ని సవరించేది లేదు అని చెప్పి స్పష్టం చేసినటువంటి కథనాన్ని దీనిపై పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. దీనిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, సిపిఐగా మీరు ఎలా పరిగణిస్తారు? ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో జరుగుతున్న విధానాలన్నీ కూడా ఎలా భావించవచ్చు? చివరకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాలను సైతం నీరుగార్చేలా వ్యవహరిస్తున్నాయని చెప్పి పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఎంతవరకు సమంజసం? నిజంగా కేవలం రాజకీయ దృక్పథంతో బీజేపీ వ్యవహరిస్తున్నదా, సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని బీజేపీ వ్యవహరిస్తుందని భావించవచ్చా? ఎలా పరిగణిస్తారండి మీరు? ఇవాళ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చడం వెనుక బీజేపీ హస్తం, మోడీ ఆలోచన విధానం తప్పకుండా ఉంది. ఈవేళ ఏకే గోయల్, అదేవిధంగా లలిత్, వీళ్ళిద్దరు కూడా బ్రాహ్మణీయ భావజాలంతో పాటు మతోన్మాదం మనువాదం తలకెక్కినటువంటి వ్యక్తులు. వారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అందులో భాగమే ఈవేళ ఇలాంటి అట్రాసిటీ కేసుని నీరుగార్చడానికి, సవరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున దళిత సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా సరే ముక్త కంఠంతో ఖండించారు. ఇది తప్పు,
దీన్ని కేంద్ర ప్రభుత్వమే రివ్యూ చేసి దీనిపైన మళ్ళా యథాతథంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు నమోదు చేయాలని అమలు చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన పెట్టడంతో ఇవాళ ప్రభుత్వం పైకి మేము రివ్యూ పిటిషన్ వేస్తామని ఆ కేంద్ర న్యాయశాఖ మంత్రి ద్వారా ఒక ప్రకటన ఇప్పించడం ఒక పక్క జరుగుతూ ఉంది. మరోపక్క అదే లలిత్ సంబంధించినటువంటి గోయల్ లలిత్ ఇద్దరు కలుసుకొని అదేవిధంగా బీజేపీకి అనుకూలమైన వ్యక్తి దగ్గర ఆత్మ బంధువైనటువంటి ఇవాళ మిశ్రా అనేటువంటి ఒక జడ్జి ప్రధాన న్యాయమూర్తి ఈ ముగ్గురు ధర్మాసనం పేరుతో ఇవాళ మళ్ళీ మేము స్టే విధించడానికి వీలు లేదు, దాన్ని యథాతథంగా కొనసాగిస్తాం అని అంటూ వారు చెప్పినటువంటి మరో మాట ఏంటంటే అమాయకులపైన కేసులు పెడతా ఉన్నారు అని అంటున్నారు. అంటే అగ్రకుల అహంకారంతో తలకెక్కి దళితులపై దాడి చేసే వాళ్ళ అమాయకులా? లేదనుకుంటే రక్తగాయాలయ్యో ప్రాణాలు పోగొట్టుకునో మానాలు పోగొట్టుకున్నటువంటి దళిత మహిళలు దళితుల అమాయకులా? జడ్జీలకు తెలియదా? ఇంతకు మించినటువంటి అప్రజాస్వామికం, ఇంత మించినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య ఏ భారత్ ఏ దేశంలో అయినా జరుగుతుందా? ఒక్క భారతదేశంలో బీజేపీ పరిపాలనలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టడం అనేటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈవేళ సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని సవరించుకుంటాం, సరిచేసుకుంటాం, దళితులకి అండగా ఉంటాం అనాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇవాళ మళ్ళీ ఇలాంటి పదాలు మాట్లాడడం అనేటువంటిది దళితుల ఆత్మగౌరవాన్ని, దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉన్నది. ఇది అత్యంత బాధాకరం. ఇది దీని మొత్తానికి మోడీయే బాధ్యత వహించాల్సిందే తప్ప మరొకరు కాదనేటువంటిది అక్షర సత్యం. అయితే ఇవాళ మోడీ చేస్తున్నటువంటి వ్యవహారం, మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి పరిణామాలు, కొలలు ఇవాళ సోషల్ మీడియా పుణ్యమని ప్రతి వాట్సాప్లోనూ ప్రతి ఫేస్బుక్లోనూ ఇవాళ మహిళల్ని నడి రోడ్డుపైన నరుకుతూ ఉన్నారు, పెట్రోల్ పోసి తగలబెడతా ఉన్నారు. ఆ సాక్షాత్ జన సాక్షిగా జరుగుతూ ఉంది. జనం అంతా కూడా వీడియోలు ఇస్తూ ఉన్నారు. అంటే అగ్రకుల ఆధిపత్యం, అగ్రకుల పెత్తందారితనం, నిరంకుశత్వం ఇంత పెద్ద ఎత్తున స్పష్టంగా కనిపిస్తూ ఉందో మనకు అర్థమవుతా ఉంది. అయితే ఇవన్నీ కూడా జడ్జీలకు తెలియదా? జడ్జీల కంట్లో కనబడడం లేదా? అంటే ఇది పెద్ద ఎత్తున ఒక కుట్రలో భాగంగానే దళిత ముస్లిం మైనారిటీ కులస్థలకు సంబంధించినటువంటి వారు ఎవరు కూడా ఈ భారతదేశంలో ఉండకూడదు, బతకూడదు అని అంటున్నారు. అయితే ఈ దేశానికి అన్నం పెట్టేటటువంటి వాడు దళితులు, ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేటటువంటి వాడు దళితులు, ఈ దేశాన్ని క్రమ పద్ధతులలో క్రమశిక్షణగా నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తులు దళితులు. అలాంటి వారిపైన ఇలాంటి చర్యలు చేపట్టడం అత్యంత దారుణం. కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన కేంద్ర ప్రభుత్వం గట్టిగా పోరాడి దళితులకు రక్షణ కల్పించే దిశగా చట్టంలో కొంతమంది కేవలం తప్పుడు కేసులు పెడుతున్నారు, అంటే సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇన్వాల్వ్ చేస్తున్నారని చెప్పి వాదాన్ని పార్టీ బీజేపీ బలపరుస్తుంది. దీన్ని ఎలా భావించాలండి? ఎస్సీ ఎస్టీకి సంబంధించి కేసుకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఇవాళ కేసులో ఇరికిస్తున్నారు అనేటువంటి భావన మీరు ఒకవైపు మాత్రమే చూస్తున్నారు. నిజంగానే హత్య చేస్తున్న వాళ్ళు కుట్రకు కేసుకి సంబంధించినటువంటి వ్యక్తుల పైన అసలు కేసే పెట్టడం లేదే పోలీసు వాళ్ళు? అసలు రాజీల ధోరణితో రాద్ధాంతం చేస్తున్నారే, వాటిపైన మీరు ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? కాబట్టి ఏదో ఒక పాయింట్ తీసుకొని ఎక్కడో ఒక చోట దేశంలో ఒక చోట జరిగేటటువంటి ఒక అంశాన్ని తీసుకొని మీరు పెద్ద ఎత్తున రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో తొలగించాలని చూస్తున్నారు. కానీ దేశంలో ఎక్కడ పడితే అక్కడ దళితుల పైన కేసులు లేకుండా చేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. దానికి ఎవరు సమాధానం చెప్పాలా? ఎవరు జవాబుదారి? ఈరోజు సుండూరు కేసు తీసుకో, లేదనుకుంటే కారంచేడు కేసు తీసుకో, లేదా నీరుకొండ కేసు తీసుకో, సాక్షాత్ గోతాల్లో కట్టి తుంగభద్రలో పడేస్తే ఇదే కొంతమంది అగ్రకుల జడ్జీలు ఇక్కడ సాక్ష్యాధారాలు సరిగ్గా లేవు, అదేవిధంగా ఛార్జ్షీట్ పోలీసులు సక్రమంగా వేయలేదు, ఛార్జ్షీట్ మొత్తం తప్పులు తడగ్గా ఉన్నది అనే పేరుతో ఇవాళ ఆ కేసును అంతా కొట్టేశారు. 216 మంది పైన కెట్టినటువంటి కేసుని ఇవాళ తీర్పు నిర్దాక్షిణ్యంగా అక్కడ ఏమీ జరగలేదు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఎవడు ఎవడికి రక్షణ? దారుణం ఉంది, ఇది మంచిది కూడా కాదనేటువంటిది మా అభిప్రాయం. సార్ మీరు చెప్పండి సార్, టీడీపీగా నిజంగా ఎస్సీ ఎస్టీ కేసులు అట్రాసిటీ కేసులు అన్ని కూడా నీరు గారుతున్నాయా? అంటే సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉందా? ఎలా భావిస్తున్నారు మీరు? కేంద్ర ప్రభుత్వం కేసులన్నీ కూడా అంటే కేసులో ఇన్వాల్వ్ లేనటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి కేసుని పావుగా వాడుకుంటున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అట్రాసిటీ చట్టాన్ని పావుగా వాడుకుంటున్నారు అని చెప్పి, దళిత సంఘాలని పావుగా వాడుకుంటారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తుంది. ఎంతవరకు చూడండి దాంట్లో? ఈరోజు దళితులకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, ఎస్టీఎస్టీ చట్టం, అది హరించడం అనేది, వారిపైన దాడులు చేయడం అనేది దేశవ్యాప్తంగా చాలా బాధాకరం. ఎందుకంటే వాళ్ళు అనగారిన వాళ్ళు అనేసి, వాళ్ళు అంటరాని వాళ్ళు అనేసి అనేక
అనేక సమస్యలకు వాళ్ళని గురైనప్పుడు బాబా అంబేద్కర్ ఆ రోజు చట్టం వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరగాలి అనేకమైన దాడులు జరిగేది గతంలో మన చరిత్రలు ఉన్నాయి. వచ్చింది దీన్ని పరిగణలోకి తీసుకుంటే రాజ్యాంగ పరంగా కల్పించింది అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టాన్ని కొత్తగా సవరించి పెట్టారు. రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత 1955 వరకు ప్రాథమిక హక్కుల పేరుతో దళితులకు కూడా రక్షణ కల్పించేది. ప్రాథమిక హక్కులు కూడా హరించేస్తున్నారు, దళితుల్ని చాలా తక్కువగా చూస్తున్నారు అనేటువంటి ఆ 55 నుంచి 80 దాకా జరిగినటువంటి ఘర్షణలు తదుపరి కార్యక్రమాలు మొత్తం చూసిన తర్వాతనే 89లో చట్టం తీసుకురావడానికి పరిష్కారం అవకాశం దొరికింది ప్రభుత్వాలకి. 89లో వచ్చిన వాస్తవమే, కానీ ఈ స్వతంత్రం వచ్చేప్పటి నుంచి కూడా వాడి పైన జరిగిన దాడులు వాళ్ళు అన్యాయం అయిపోయినారు కాబట్టి ఇవన్నీ కూడా చట్టపరంగా కేసుల పరంగా చూసి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసు రక్షణ కల్పించారు. అందరికీ ప్రపంచానికి తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఎవరు కూడా దళితుల నుంచి ఏ గతంలో ఉన్నాయి మనం చూసాం ఎన్నో విధానాలు, ఒక గ్లాస్ పెట్టుకొని రావడం, చెప్పులే సంఖలో పెట్టుకొని రావడం, వాళ్ళు కూడా మనసులే. ఎందుకంటే ఈ యొక్క వ్యవస్థలో చాలా దారుణమైన పరిస్థితి ఉండింది. నేను చిన్నప్పుడు కూడా చూశాను అనమాట, ఎక్కడైనా ఒక టీ అంగిటి పోతే ఒక సపరేట్ గ్లాస్ పెడతారు, ఎక్కడైనా ఒకటి బోలంటే ఒక దా దగ్గర బోలంటే సీలు రెండు సీలు కట్టుకుని కళ్ళు మొత్తం పాచి, ఇవన్నీ కూడా మానవ లోకంలో చాలా తప్పిదం. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న విధానం మంచి పద్ధతి కాదు. వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళ ఇదండి. ఇంకోటి వారు చెప్పినట్టు బీజేపీ వారు కానీ సుప్రీంకోర్టు చెప్పినట్టు అక్రమ కేసులు పెడుతున్నారు. ఎస్ ఉండొచ్చు, అక్రమ కేసులు పెట్టినా దానికి దాన్ని పెట్టుకోండి, అక్రమ కేసులపైన మీరు స్పందించండి, అక్రమ కేసులపైన విచారణ జరిపించండి. అంతేగాని అన్యాయం నిజంగా జరిగిపోయిన వాటిపైన మీరు అన్ని అక్రమ కేసులు అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే 1-2 అక్రమ కేసులు ఏదైనా అక్కడ ఉన్న ప్రాబ్లమో లేదా అక్కడ జరిగిన పరిస్థితులు బట్టి ఉండొచ్చు కూడా. ఎందుకంటే దాన్ని మనం ఇదేనే తెరలే. కానీ వాస్తవంగా జరిగినప్పుడు ఏంటి పరిస్థితి, ఒక గ్రామ స్థాయి ఒక ఈరోజు మాకు దక్షిణ భారతదేశంలో చూస్తే చాలా చోట్ల జరుగుతానేది వాస్తవం మనం కళ్ళారు చూస్తున్నాం. కాబట్టి సుప్రీంకోర్టు కూడా వాళ్ళకి ఇచ్చేసిన ఈ హక్కు అనేది మాత్రం ఏమాత్రం తొలగించకూడదు. వాళ్ళ హక్కులు వాళ్ళకి ఉండాల్సిందే, దాంట్లో ఎలాంటి ఇది లేకుండా దాన్ని రాజకీయం చేసి నరేంద్ర మోడీ గారు అన్నీ కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా నరేంద్ర మోడీ గారు ఈరోజు మన భారతదేశంలో ఎంత బాధాకరం అంటే ప్రతి ఒక్క వ్యవస్థ పైన తీసుకొస్తున్నాడు. ఆయన అధికారంలోకి వస్తానే మీకు ప్రతి ఒక్క దానికి ప్రత్యేక హోదా అనడము, ప్రత్యేక ప్యాకేజ్ అనడము, అదేవిధంగా మీకు 19 అంశాలు పెడితే ఇస్తానని చెప్పడము, మీరు 0% అకౌంట్ ఓపెన్ చేసుకోండి, 10,000 రూపాయలు డిపాజిట్ చేయడం, అదేవిధంగా ప్రధానమంత్రి యువజన సంఘం మీకు 3-4 లక్షలు లోన్ ఇస్తుంది, అన్ని బూటకు మాటకాలు చెప్పేసి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారు పరిధిలోకి తీసుకోవటం లేదు. ఆయన ఒక నిరంతరం ఒక ఇది మారే ఈరోజు మన దేశాన్ని పాలించడం, ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తీసుకుంటే అనేకమైన అన్యాయం చేస్తున్నారు. ఆంధ్ర ప్రజలకు నరేంద్ర మోడీ గారు ఎవరు చెప్పినారంటే ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజ్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పాడు, చంద్రబాబుకో జగన్మోహన్ రెడ్డికో ఇంకొకరికి చెప్పలేదు. ఆ విషయాన్ని మర్చిపోయి ఈరోజు అనేక కుట్రలు చేసి కుళ్ళులు చేసి అనేక మనకు అన్యాయం చేసే పరిస్థితి జరుగుతుంది. ఇది ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది క్షమించడానికి తప్పిదాం, ఖచ్చితంగా ఇది మార్పు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వైసీపీగా మీరు ఎలా భావిస్తారండి ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం ఏ విధంగా ఉందని భావించాలి? ఈరోజు పార్టీలకు సంబంధం లేకుండా సుప్రీంకోర్టు జస్టిస్ పెంచాలని చెప్పినట్టుగా వాళ్ళ మనువాద సిద్ధాంతంతో బ్రాహ్మణవాద లక్షణాలతో ఈరోజు దళితులు అక్రమ కేసులు పెడుతున్నారనేసి ఈరోజు అన్యాయంగా మాట్లాడడం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈరోజు ఆ చట్టాలను కానీ పటిష్టంగా అమలు చేయకపోతే హైకోర్టు కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే కర్ణాకరన్కే తీవ్రంగా అన్యాయం చేసింది. ఈ చట్టాలన్నీ ఎంత మేరకు సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుందని భావించవచ్చు? అవును, అక్కడ కూడా కులాలను బట్టి అక్కడ కూడా కులవేస్తుండది. సుప్రీంకోర్టులో కూడా కన్నన్ అనే ఆయన్ను ఒక దొంగలాగా ట్రీట్మెంట్ చేసి కన్నన్ గారిని టాస్క్ ఫోర్స్ చేసి పోలీసులు బెటాలియన్లు పెట్టి చేసినారే. ఈరోజు మీరు జడ్జీలు ఒకరొకరు కొట్టుకొని చేస్తూ ఉండారే, మిమ్మల్ని ఎవరేం చేయాలా? మిమ్మల్ని అభిశంసించచ్చు కదా, అటువంటి రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు సస్పెండ్ చేయొచ్చు కదా. జడ్జీలు దేవుళ్ళేం కాదు కదా, చట్టాన్ని సక్రమంగా ఆలోచిస్తే దేవుళ్ళు అంటారా? కానీ అటువంటి వారిని రాష్ట్రపతి గారు జోక్యం చేసుకుని అభిశంసించి పార్లమెంటు కూడా చట్టం తెచ్చి ఇటువంటి వాళ్ళు చేయాలి కానీ చట్టాలను సక్రమంగా అమలు చేయాలా? ఈరోజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పూర్తిగా నీరు గారుస్తున్నాయి. కేసులు పెడితే కూడా ఎన్ని పోలీస్ స్టేషన్లో సక్రమంగా ఇచ్చేస్తున్నారు, పోలీసులే కూడా బెదిరించి కేసులు నీరు గారుస్తున్నారు, రాజుల పేరుతో నీరు గారుస్తున్నారు, మళ్ళా రివర్స్ కేసులతో నీరు గారుస్తున్నారు. ఎవరండి న్యాయం చేసేది? ఎక్కడ కానీ దళితులకు
న్యాయం జరగడం లేదు. రాజకీయ నాయకులు కూడా దళితులు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఒక ఏదైనా ఒక మీటింగ్ పెడితే కూడా అగ్రవర్ణాలు ముందుకు కూర్చొని దళితుల్ని కింద పక్క సీట్లోకి వచ్చిన పరిస్థితి కూడా ఈరోజు మన తిరుపతి రాజకీయాల్లో చూస్తున్నాం. చిన్న చూపు ఎక్కడ చూసినా. ఇంకా ముఖ్యమంత్రి గారు ఎస్సీలుగా పుట్టాలని ఊరు కోరుకుంటారంటారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి గారు మీరు శుభ్రంగా ఉండరు, మీరు గలీజ్గా ఉంటారు, మీకు ఎందుకు ఉద్యోగాలు, మీకు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు చేస్తారంటే ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నారు, పూర్తిగా అణచివేచ్చకు గురవుతున్నారు. కనీసం ఇక్కడ తిరుపతిలో కానీ రాజధాని కానీ ఇల్లు కావాలంటే ఇప్పుడు కులాలు అడుగుతున్నారు. నువ్వు ఒక ఏ కులము, నువ్వు అగ్రవర్ణుడా దళితుడా, దళితుడు అయితే మీకు ఇవ్వము, లేకపోతే బీసీలు అయితే కూడా మైనార్టీలు అయితే కూడా ఇవ్వకుండా కూడా వాళ్ళ కులాలనే ప్రోత్సహించు, మా కులాలకు మేము ఇస్తామని రిజర్వేషన్ ప్రక్రియ అడిగి ఉన్నది. దానికని అడగొచ్చు, దాంట్లో తప్పలేదు కదండి. రిజర్వేషన్ కేటాయింపు విధానంలో రిజర్వేషన్ ప్రాతిపదికన గృహాల కేటాయింపు జరుగుతుంది. ఆ నేపథ్యంలో గృహాల్లో కూడా రిజర్వేషన్ లేడమలు చేస్తున్నారు. పచ్చొక్కాలు వేసుకునే వాళ్ళకి ఇండ్లు ఇస్తా ఉంటారు. ఇంకోటి ఉన్నానండి, అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉండదు, ఒక అగ్రవర్ణ ఉంటాడు, మేము ఇల్లు అడిగితే మేము మిక్కలు ఏమని అడుగుతున్నారు. అది దాన్ని నిర్మూలించవచ్చు కదా, ఎందుకు నిర్మించు? అది కూడా అంతే, అది కూడా అదే కులం ఇచ్చుతా, కులం ఇచ్చుతా. సుప్రీంకోర్టు న్యాయం అది ఏమి, ఏ ఊరేం చేయలేరు. దళితులను కానీ అణచివేయాలని చూస్తే ప్రభుత్వాలు తప్పుకోలు, సర్వనాశనం అయిపోతాయి. ఈ రాష్ట్రం, ఈ దేశంలో 22% దళితులు ఉన్నారు. 1% అర శాతంతో 1 ఓటుతో ఓడిపోతారు, అది గుర్తు పెట్టుకోండి. దళితులు ఇది కాదు, ఇంకా ఆగ్రహావేశాలు గురైతే రాష్ట్రం, దేశం భస్మం అయిపోతుంది. మేము చెప్తున్నాం, దళితుల జోలికి రావద్దండి, దళితులతో పెట్టుకోవద్దండి. ఎక్కడా నీరు గారలేదు, ఇప్పుడేమి నీరు ఇది అయిపోలేదు. అరే వెంట కేసు పెట్టిన వెంటనే అరెస్ట్ చేయకూడదన్నారు. మళ్ళా 15 రోజుల్లో విచారించి కేసు కట్టచ్చు, అదేమి పెద్ద ఇదేం కాదు. కానీ ఇంకా పటిష్ట పరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరి కోసం చట్టాలు ఉండేది? పేదవారికి న్యాయం చేసేందుకు చట్టాలు ఉండేది, రాజకీయ నాయకులకి మేలు చేసేందుకు, వాళ్ళకి స్టేలు ఇచ్చేదానికి చట్టాలు ఉండాల్సింది. సార్ మరో అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ బీజేపీ ప్రభుత్వం తమకు అనుకూలంగా కథనాలు ఇస్తే మాత్రం ప్రకటించలు అందించడం, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలని, ఏ తప్పుడు విధానాలని పత్రికల ద్వారా బయటకు చూపిస్తే నకిలీ వార్తలు కట్టడి చేయాలని ఒక నిబంధనతో పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేస్తూ ఉంది. దీన్ని ఎలా భావించవచ్చు? సిబిఐకి మీరు ఎలా పరిగణిస్తారండి? ఇవాళ కేంద్ర ప్రభుత్వం నకిలీ వార్తలను కట్టడి చేయాలని సాకుతో సమాచార శాఖ వ్యవస్థలో కఠినమైన నిర్ణయాలకి శ్రీకారం చుట్టింది. అంటే పత్రికా స్వేచ్ఛను పూర్తిగా హరించేలా చర్యలు చేపట్టేందుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని భావించాలి. దీన్ని ఎలా పరిగణించాలి? ఇవాళ పత్రికా రంగం మనకు 4వ స్తంభం ప్రజాస్వామ్యంలో. అలాంటి పత్రికా రంగం యొక్క స్వేచ్ఛని, పత్రికా రంగం యొక్క హక్కుల్ని హరించడం అనేటువంటిది ఎవరికి సాధ్యమయ్యేది కాదు. కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం పత్రికా రంగాన్నే కాదు, మనుషుల హక్కులను కూడా హరిస్తూ ఉంది, మనుషుల ప్రాణాలను కూడా తీసేస్తూ ఉంది. అలాంటి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కానీ వారికి అనుకూలంగా పొగిడినంతసేపు నరేంద్ర మోడీని నిలువుటెద్దో ఫోటోలు వేసి లేనిపోనేటువన్నీ రాసినంతసేపు, ఆహా వీరుడు సూర్యుడు విక్రమార్కుడు అని రాస్తున్నంతసేపు పత్రికలు బ్రహ్మాండంగా కనిపిస్తాయి. నరేంద్ర మోడీ నిజాయితీని లేదనుకుంటే నరేంద్ర మోడీ అవినీతిని, నరేంద్ర మోడీ యొక్క అక్రమాలని, నరేంద్ర మోడీ యొక్క మోసకారితనాన్ని జనానికి చెప్తే ఆ పత్రికల్ని నిషేధిస్తారా, లేదనుకుంటే ఆ టీవీలను మూసేస్తారా? ఇది ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా? కాబట్టి భారతదేశం ప్రజాస్వామికమైన దేశం, రాజ్యాంగబద్ధమైన దేశం, ప్రపంచంలోనే ఎక్కడా లేనంత ప్రజాస్వామ్యం మన దేశంలో ఉందని చెప్పుకుంటున్న దేశం. నువ్వు అన్ని దేశాలు తిరిగి వస్తున్నావు, ఇలాంటి ప్రజాస్వామ్యం గల చేసినటువంటిది లేదు. అందుకే అన్ని దేశాలు భారతదేశం వైపు చూస్తూ ఉంటాయి, భారతదేశ గొప్పతనాన్ని, భారతదేశ ఔనత్యాన్ని సాటుతున్నాయి అన్ని దేశాలు. కానీ నరేంద్ర మోడీకి మాత్రం పట్టదు. ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. అతనికి నిరంకుశత్వం కావాలా, అతనికి నరరూప రాక్షసత్వం కావాలా, అలాంటి అతనికి వివక్షత కావాలా, అతను ఇద్దరి మధ్య తగాదా పెట్టేటటువంటి, కంటాలు పెట్టేటటువంటి వ్యవహారం నరేంద్ర మోడీది. అందులో భాగంగానే ఇవాళ పారదర్శకత లేదని చెప్పి బీజేపీ భావిస్తుంది. దాన్ని ఎలా భావించాలండి? పారదర్శకత అందరికీ అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. నరేంద్ర మోడీ కాడికి వస్తే పారదర్శకత లేనట్టు, మిగతా వాళ్ళ దగ్గర ఉంటే పారదర్శకత ఉన్నట్టు కాదు. కాబట్టి పారదర్శకత ప్రజలందరూ కోరుకుంటున్నాడు. ఎక్కడుంది నీ పరిపాలనలో పారదర్శకత? ఎక్కడుంది నీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, నీ పరిపాలనలో జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఇప్పటి వరకు నువ్వు పారదర్శకంగా ప్రజలకు సమాధానం చెప్పావా? 4 సార్లు పార్లమెంటు సమావేశాలు జరిగాయి,
నోట్ల రద్దు పైన జరిగినటువంటి చర్చలలో కనీసం పార్లమెంట్ లేక అడుగు పెట్టకుండా కూడా సరే ప్రజలకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి నీ దగ్గర పారదర్శకత ఎక్కడుంది అసలు? కాబట్టి నరేంద్ర మోడీ పారదర్శకత గురించి మాట్లాడే అర్హత కానీ, నరేంద్ర మోడీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కానీ, నరేంద్ర మోడీకి హక్కుల గురించి మాట్లాడే అర్హత లేదు. మొదట తనకు తానుగా బీజేపీ ప్రభుత్వంలో నైతికత ఉండాలా? నైతికత లేని వాళ్ళంతా మాట్లాడడం అనేటువంటిది అప్రజాస్వామికంగానే మేము భావిస్తాం. సరే, ఇవాళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం మీద పత్రికలో కథనాలు రాస్తే ప్రాంతీయ అంటే రీజనల్ పత్రిక మీద ఆంధ్రజ్యోతి ఒక పత్రిక మీద కూడా ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీని శ్రేణులు, దీన్ని ఎలా భావించాలి టీడీపీ? ఈరోజు నరేంద్ర మోడీ గారి ధోరణి చూస్తే మీడియాను అణిచివేస్తాడు, పత్రికలు నకిలీ వార్తలు అంటాడు. అస్సలు ఆయన పరిపాలన చేసేదంతా సీక్రెట్ వ్యవహారంలో చేస్తూ మూడో కన్ను ఒకటి పత్రిక ఉంది, మీడియా ఉందనే విషయాన్ని మర్చిపోతున్నారు ఆయన. ఏదైనా ఈరోజు మీడియా వ్యవస్థ, ప్రెస్ వ్యవస్థ కూడా పబ్లిక్కు అటు ప్రభుత్వానికి వారధిగా చేసే అవినీతిని అన్నయ్యని ఖండించేది ఏదైనా ఉండాలంటే అది పత్రిక వ్యవస్థ, మీడియా వ్యవస్థ. దాన్ని కూడా అణిచివేయడాలని చూడరు నీ నిరంతర కృషికి మొదటి ఇది. మీరు ఒకసారి ఆలోచించాల బీజేపీ నాయకులు కానీ నరేంద్ర మోడీ గారు, ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? మీరు పత్రికల పైన ఆరోపణలు చేస్తారు, దళితులకు అన్యాయం చేస్తారు, ప్రజలకు అన్యాయం చేస్తారు. దీనికోసమైనా మీకు అధికారం ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ప్రధానమంత్రి చేసింది ప్రజలు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కటి పైన రెగ్యులేషన్ చేస్తున్నారు, ప్రతి ఒక్క దానిపైన ఆరోపణలు చేస్తున్నారు. మీరు గౌరవించండి. మీరు ఈరోజు ఆంధ్రజ్యోతి పైన ఉదాహరణ పైన అన్నారు, రేపు ఇంకో దానిపైన అంటారు, ఇంకో దానిపైన అంటారు. ఏంటి మీ ఉద్దేశం అసలు? అంటే మీరంత స్వచ్ఛంగా పరిపాలన చేస్తున్నారు, అదే ప్రజలు ఎవరు కూడా సక్రంగా లేరు, పేపర్లు లేవు, మీడియా లేవా? చాలా బాధాకరం. ఇది ఖచ్చితంగా కుట్రపూర్వకంగా నరేంద్ర మోడీ చేసుకున్న కుట్రలో భాగం. ఆయన ఎంతో నేను మాట ముందు నేను ఛాయ్ ఇవ్వాలంటాడు, ఛాయ్ను మర్చిపోయేసి ప్రజలకు చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చాడు. కాబట్టి ఇది ఎక్కువ రోజులు సాగదు. ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ క్యాడర్ కూడా మంచికి చెడుకు చాలా మీరు దూరంగా ఆలోచిస్తున్నారు, ఏది మంచి ఏది చెడు తెలియని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం బీజేపీ నాయకులకు ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. పారదర్శక విధానాన్ని పత్రికా రంగంలో ప్రవేశపెట్టాలని సంకల్పంతోనే కొన్ని ఆంక్షలు చేపడుతున్నాం అని చెప్పేసి కేంద్ర మంత్రి ప్రకటించారు. దీన్ని ఎలా భావించాలి? ఈరోజు ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన బీజేపీ కార్యకర్తల దాడికి యత్నించడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు ఒక వ్యక్తులు ఒకట వ్యక్తిగత జీవితాలు నియంత్రణ పోకడలని ఏదేదో ఇన్ని రోజు 4 సంవత్సరాల పాటు మెత్తికెత్తుకున్న వారు తెలుగుదేశం పార్టీ నాయకులు. కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని సవరిస్తా ఉంది, సమాచార శాఖ పత్రికా స్వేచ్ఛ యొక్క చట్టాన్ని సవరించారు. చట్టాన్ని సవరిస్తే ఎవరు ఒప్పుకోరు, మీడియా వారు కూడా అడ్డుకుంటారు, దానికి రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి. అన్యాయంగా ఎవరిని కానీ, ఎక్కడున్న ప్రజలు కానీ, ఎక్కడున్న విలేకరులు కానీ, ఎవరిని కానీ, ఎవరి హక్కులను భంగం కలిగించే దానికి లేదు. దానిపైన నిరసనలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ ఈరోజు 4 సంవత్సరాలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడితే బ్రహ్మాండంగా ఆకాశానికి ఎత్తారు, లేదంటే ప్రధానమంత్రి అయినా సరే, రాష్ట్రపతి అయినా సరే, ప్రతిపక్షం దేన్నైనా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అసలు నియంతృత్వ పోకడలతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనీసం ఇప్పుడు బీజేపీతో కలిసినప్పుడు అయితే ఇంకా రెచ్చిపోయి మాట్లాడేవాళ్ళు అన్నమాట తెలుగుదేశం పార్టీ. అవును, ఈరోజు ఆంధ్రజ్యోతి అనుకూలంగా బ్రహ్మాండంగా రాస్తే ఆకాశానికి ఎత్తారు. ఈరోజు ప్రధానమంత్రి చెడ్డ అయిపోయినాడు మీకు. ప్రధానమంత్రి సమానమని కాదు, నేను దాని వారు టోటల్ పత్రికల పైన కూడా నిషేధం వాళ్ళకి స్వేచ్ఛ వాళ్ళకి చట్టం నిరంతరం పెట్టడం, సమాచార హక్కు అనేది చట్టం ఉంది కాబట్టి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. ఏ విధంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందో పత్రిక ఆ మాది స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ మళ్ళా తెలుగుదేశం తీసుకుని దాంట్లో భాగస్వామ్యం చేస్తాను. అది కరెక్ట్ కాదు. మీరు అది ఆ సబ్జెక్ట్ వేరే రండి. ఈ సబ్జెక్ట్ ప్రెస్ వాళ్ళు అది ఏమి కాదు, వచ్చింది ఈరోజు కారణం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళు ఏమన్నారు, నకిలీ మీడియా, నకిలీ వార్తలు అనేటప్పుడు మీడియా అనేది ఈరోజు ఆంధ్రజ్యోతి కదా, అన్ని పత్రికలు వర్తిస్తుంది. అది రేపు ఇంకోటి వస్తుంది, రేపు మీ ఛానల్ ఇంకో ఛానల్ అన్నిటి కూడా వస్తుంది. కానీ అది సెంట్రల్ చేసేది కరెక్ట్ కాదు. సెంట్రల్ ఉండాలి. అయితే రాజకీయ నాయకులందరూ సిపిఐ కన్నా, వైఎస్ఆర్ కైనా, తెలుగుదేశం కైనా సమాన ప్రాధాన్యం ఇచ్చి పత్రికల్లో వార్తలు ప్రచురించాలి. ఒక పార్టీ కొమ్ము కాసి, ఒక పార్టీకి మద్దతు ఇచ్చి వాళ్ళ వార్తలే రాసి మిగతా వాళ్ళకి కించపరిచే విధంగా రాస్తే
అప్పుడు బాధపడతారు. అదే జేసీ దివాకర్ రెడ్డికో లేకపోతే ఇంకొకరికో సాక్షి పేపర్లో ఏదో ఒక వార్తలు రాస్తే ఆ పత్రికలు కాల్చినారు, ఆ పత్రిక మీద దాడి చేసినారు, అప్పుడు కనపడలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు స్వేచ్ఛ సమానత్వం. ఈ రోజు అవును అదే చెప్తాను, నేను కూడా అదే చెప్తాను. ఈ పత్రిక ఏం రాస్తారు, నరేంద్ర మోడీ అయినా కాళ్ళు పవతరించి తాకి మీరు గ్రహించండి రాజేంద్ర గారు, తెలుగుదేశం పార్టీకి ఏ పత్రిక లేదు. రికార్డ్ గా ఉండేది ఈ రాష్ట్రంలో పేపర్ జగన్మోహన్ రెడ్డిది, అందరికీ తెలుసు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, మరి అంశాన్ని పరిశీలిద్దాం సార్. ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో అంటే అవిశ్వాస తీర్మానం మరో 2 రోజుల పార్లమెంట్ సమావేశాలు జరిగేది. అంటే గత 18 రోజులుగా అవిశ్వాస తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెడతా ఉన్నా కూడా కేంద్రం దానిని పరిగణలోకి తీసుకోలేదు, స్పీకర్ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వాయిదా సభ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇంకా 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఓవైపు వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయాలని చెప్పి సంకల్పిస్తా నిర్ణయించింది, మరోవైపు అంటే ప్రతిపక్ష రాష్ట్రంలో దేశంలోని ఇతర రాజకీయ పార్టీలన్నింటినీ కూడా మద్దతు కూడగట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది. దీన్ని ఎలా పరిగణించాలి సిపిఐగా మీరు ఎలా భావిస్తారు? నిజంగా బీజేపీ వ్యవహార వ్యవహరిస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధంగా ఉందని భావించవచ్చా? అంటే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి ఫలించే అవకాశం ఉందని భావించవచ్చా? మీరు ఎలా భావిస్తారు? బీజేపీ ప్రభుత్వం యొక్క మోసకారితనం, నాటకాలు, మొండి వైఖరి, నిరంకుశత్వం స్పష్టంగా మనకు తెలిసింది. అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల యొక్క తీరే ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నాయి. మీకు వ్యక్తిగతంగా అధికారం ఆయనకి కావాలా ఈయనకి కావాలా? అధికారం కోసం ఆరాటపడడం, అధికారం కోసం మీరు కొట్లాడుకోవడం ప్రజలకి కూడా తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ ఉన్న అంశం అంతా ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నాం, ఈ ప్రత్యేక హోదా రావడానికి ఏం చేస్తే మంచిది అనేది ఒకరిపైన ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలే తప్ప ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఎవరికి వారిగా చెప్పడం ఏంటి? ఇద్దరు కలిసి ఎందుకు చెప్పడం లేదు? ఇద్దరికి ఈ రాష్ట్రం పైన గౌరవం లేదా? ఈ రాష్ట్ర ప్రజలంటే లెక్కలేదా? ఎవరు పాటికి వాళ్ళు మాట్లాడతారా? ఇది అత్యంత బాధాకరమైనటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని వీళ్ళిద్దరూ కూడా దెబ్బతీస్తే మాత్రం ప్రజలు ఇద్దరిని కూడా క్షమించరని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. కాబట్టి జగన్ యొక్క ఆలోచన తీరు 5వ తారీఖున ప్రకటించకపోతే లేదా చర్చకు రానికపోతే ఖచ్చితంగా మా ఎంపీలన్నీ కూడా రాజీనామాతో పాటు ఆమరణ దీక్షకు పోతానని చెప్పడం అనేటువంటిది ఓ పక్క హర్షించదగ్గ విషయమైనా, చంద్రబాబు నాయుడు పైన జగన్ మాట్లాడడం, జగన్ పైన చంద్రబాబు నాయుడు దురుసుగా మాట్లాడడం, లేదంటే వాళ్ళ పార్టీ నాయకత్వం వీళ్ళ పార్టీ నాయకులను తిట్టడం, వీళ్ళ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ అధిష్టానాన్ని తిట్టడం అనేటువంటిది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్య విలువల్ని పాతరేసేటటువంటి పరిస్థితి వెళ్తూ ఉంది. కాబట్టి ఒక అంశం పక్కదారిపోయి వ్యక్తిగత దోషులను భాషల్ని ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి తప్ప ప్రత్యేక అంశమే లేదు. ఎంతసేపు అయినా అది ఇది మాట్లాడుతున్నారు. మేము కోరుకునేది ఏంటంటే కమ్యూనిస్టులుగా, వామపక్ష పార్టీలుగా ఈ దేశ అభివృద్ధిని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళంగా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటున్నారు. ప్రజల ఇబ్బందుల్ని మనం పరిష్కారం చేయాలంటే ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి బీజేపీ హామీని నిలబెట్టుకోవడానికి ఇద్దరు మీరిద్దరు కలిసి కొట్లాడండి. అందుకు కావాల్సినటువంటిది మానసికమైనటువంటిది, శారీరకమైనటువంటిది సపోర్టు వామపక్ష పార్టీగా ఈ దేశంలో ఇస్తారు. అందుకోసం ఖచ్చితంగా కలిసి కొట్లాడితే మంచిది అనేది ఒక అభిప్రాయం. అయితే 5వ తేదీ డెడ్ లైన్ అయిపోయింది. ఇవాళ 5వ తేదీతో సమావేశాలు ముగిస్తూ ఉన్నాయి. 5వ తేదీ అంటే రేపే. రేపు కూడా అవిశ్వాస తీర్మానం చేస్తే అందుకోసం జరిగేటటువంటి ఉద్యమంలో రేపు మొత్తం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సరే ఇవాళ బ్లాక్ డేగా జరగబోతా ఉంది. అందుకోసం అందరూ కూడా ఈ విద్యుత్తును ఆఫ్ చేసి గంట సేపు తమ నిరసన తెలియజేయాలా. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చెప్పేటటువంటి బ్లాక్ డేకి అందరూ సహకరించాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. బీజేపీ మెడలో వంచేది వామపక్ష పార్టీల ఐక్యత అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలని. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే కేవలం రాజకీయ దృక్పథంతోనే, రాజకీయ స్వార్థం కోసమే ఢిల్లీ పర్యటన చేస్తున్నారే తప్ప
రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని కాదు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఈ రోజు పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని తిరుపతిలోనే వెంకన్న స్వామి పాదాల సంత నేను ఢిల్లీ దాన్ని రాజధాని చేస్తాను, అదేవిధంగా ప్రత్యేక హోదా ఇస్తాను అన్నీ కూడా ఆయన సమక్షంలో చెప్పి రోజు రోజుకు మళ్ళీ ప్రత్యేక ప్యాకేజీ 14 ఆర్థిక సంఘం ఒప్పుకోలేదు, 14 ఆర్థిక సంఘం ఒప్పుకున్న దాని వల్ల ప్యాకేజీ ఇస్తాం మేము అనేసి మీ రాష్ట్రాన్ని అదేవిధంగా అన్ని విధాల డెవలప్మెంట్ చేస్తామని నమ్మించి మోసం చేసిన పార్టీ ప్రపంచంలో దేశం ముఖ్యమంత్రి గారే కదా వద్దన్నారు. వినండి వినండి, ప్రత్యేక హోదా వీలు కానప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తారంటే ఏ ప్యాకేజ్ అని మాకు ఇచ్చేనా మా రాష్ట్ర ప్రజలను ఆదుకోండి, మా రాష్ట్రం డబ్బులు అనేది కాదు, చేస్తున్నారు కాబట్టి నాలుగేళ్లుగా కలిసి ప్రయాణం చేసి కలిసి కాపురం చేస్తే ఇద్దో ఇస్తాం అద్దో ఇస్తామని మోసం చేసింది కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఈ రోజు ఈ మోసాన్ని ప్రపంచానికి తెలియాలనే ఉద్దేశంతో మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో వెళ్లి ఎన్ని రాష్ట్రాలు అన్ని పార్టీలను కూడా సమకరించి మనకు జరిగిన అన్యాయం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా నా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, నా రాష్ట్రం ఈ విధంగా నా రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు కలిపి ఆ పార్టీల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలు దేవాలనేసి మన హక్కులు సాధించుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఆయన అన్ని కలుపుతున్నాడు. మీ నాయకుడు ఏం చేస్తున్నాడు, మీ నాయకుడు ఏం చేస్తున్నాడు, అయినాడు ఆయన పోతాడు దొడ్డిదారులు పోతాడు నరేంద్ర మోడీ సలాం అలైకుం సలాం అలైకుం మాప్కర్ అంటాడు, ఆయన రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయం చేసిన అవసరం లేదు, ప్రజల సంక్షేమం కోసం ఆయన నిరంతరం పనిచేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన ప్రజల సంక్షేమం చేస్తున్నాడు. విజయసాయి రెడ్డి అక్కడే రాజకీయం చేస్తాడు, ముఖ్యమంత్రి చేస్తారు, మీరు చేతగారు మీరు చేతగారు రాజకీయ ఇవాళ కేంద్రంలో అంటే అది ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అయ్యే అవకాశం ఉందా లేదా దాని గురించి ఇప్పుడు మద్దతు కూడగట్టేది విజయసాయి రెడ్డి మద్దతు కూడగడతా ఉన్నాడు, ఎంపీలు కూడా మద్దతు కూడగడతారు, మాకు 12 నేను మాట్లాడలేదు. ఇప్పుడు 100 మంది ఎంపీలు మేము మద్దతు ఇస్తా ఉండాలి ఈ రోజు. మీరు ఊరికే ఇప్పుడు విజయసాయి రెడ్డి కలిసినట్టే చంద్రబాబు కూడా ఇతర పార్టీలతో కలుస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు రాజీనామా చేయండి, మేము ఎంపీల దగ్గర మా ఒక రోజు ముందుగానే మీ దగ్గర రాజీనామా చేయండి, మీరు నిరాహార దీక్షలు ప్రకటించండి, కేంద్రం భయపడుతుంది, కలిసి నిరాహార దీక్ష చేద్దాం, కలిసి పోరాడదాం అంటే ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీతో బీజేపీ కలవద్దు. ఎవరు లాస్ట్ ఇయర్ ఏం చేసేది, రాజీనామాలు చేస్తే మన వాణి వినిపించలేము, రాజీనామాలు చేయకుండా అదే పదవుల్లో ఉంటే అక్కడ వాణ్ణి వినిపించచ్చు. మీరేం చేస్తున్నారు, మీరు ఎన్నాళ్ళు కలిసినారు, మీరు ఎందుకు తీసుకురాలేదు, మీరేమి నిద్రపోతా ఉన్నారా, తెలుగుదేశం పార్టీలో 4 ఏళ్ళు ఈ రోజు మాత్రం కావాలంటున్నారు మీరు, అన్ని తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు చేష్టలు చేసేది రాజకీయం కోసం. ఈ రోజు ప్రధానమంత్రికి ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక హెచ్చరిక చేసి ఉండొచ్చు కదా, లేకపోతే ఆర్థిక మంత్రిని ఒకసారి అరుణ్ జైట్లీ కలవచ్చు కదా, దొంగతనంగా మాత్రం సీఎం రమేష్ సుజనా చౌదరి ఆర్థిక మంత్రిని కలుస్తారు, రాజకీయం కోసం హోదా కోసం కాదు ఉండండి, ప్రత్యేక హోదా కోసం కాదు ముఖ్యమంత్రి పోయినది, రాజకీయ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేసేదానికి పోతున్నాడు కానీ ప్రత్యేక హోదా కావాలా, ప్రత్యేక హోదా కావాలా, నిధులు కావాలని మాత్రం ముఖ్యమంత్రి ఎక్కడ కోరలేదు. ఖచ్చితంగా థర్డ్ ఫ్రంట్ కోసం వాళ్ళంతా సమీకరణ కోసం మీరు కానీ రాజకీయ దురుద్దేశంతో కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు పాటుపడడం లేదు. చెప్పండి అంటే తృతీయ ఫ్రంట్ కోసం ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు అనేసి అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? ఇవాళ భారతదేశ రాజకీయ పరిణామాలలో బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చాల్సినటువంటి అవసరం అందరిపైన ఉంది. మతోన్మాద బీజేపీ దేశంలో ఉన్నంతకాలం మత ఘర్షణలు మతాలర్లు రాష్ట్ర అభివృద్ధి లేకుండా పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకోసం ఇవాళ నడుస్తున్నటువంటి కాలం ప్రత్యేక హోదా ఉద్యమ కాలం. ప్రత్యేక ఉద్యమం కోసం ప్రత్యేక ఉద్యమాన్ని తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంపీలు కానీ లేదా ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇప్పటికే చాలామంది స్పందించారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సైతం
ఏపీకి అన్యాయం జరిగింది, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారందరూ స్పందించడం వాళ్ళందరికీ కూడా సరే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఇప్పుడు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే వీళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడు డ్రామాలు ఆడుతున్నాడా, జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడా అనేటువంటిది ప్రజలు రేపు 2019లో తేలస్తారు. కాకుంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది, అన్యాయం చేసింది, నష్టం చేసింది. కాబట్టి ఈ నష్టాన్ని ఎలా మనం పూడ్చుకోవాలా అనేటటువంటి తాపత్రయంలో అధికార పార్టీ చంద్రబాబు నాయుడికి ఇవాళ అందరి ఎంపీలని కూడగట్టుకొని రేపు జరగబోటటువంటి పరిణామాలపైన ఒక చర్చ ఒక అంశమైనా, రెండో అంశం నిజంగానే తృతీయ ఫ్రంట్ అవసరమా లేదా అనేటువంటిది ఎత్తుగడలో భాగంగా, రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఆయన చర్యలు చేపట్టడం కూడా అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల భాగమే. అయితే నరేంద్ర మోడీ యొక్క ఆలోచన విధానం పట్ల రేపు కూడా అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు రానికుండా చేసే దాంట్లో నేను చాలా సిద్ధహస్తుడు. కాబట్టి ఇది రేపు కూడా వీగిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అటు బాబు గాని ఇటు జగన్ గాని ఏం చేస్తారనేటువంటిది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ నిజాయితీ చిత్తశుద్ధి ఇప్పుడు బయట పెడితే రేపు కన్నా ఏదైనటువంటిది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామంలో చంద్రబాబు నాయుడు యొక్క నాటకాల డ్రామా అని జగన్ అంటాడు, డ్రామా కాదు మేము నిజాయితీగా పనిచేస్తున్నామని బాబు అనుకుంటుంటాడు, కానీ ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఇద్దరు యొక్క మాటలు కాకుండా ప్రజల్ని కూడగట్టుకోవడం, ప్రజలతో యుద్ధం చేయించడం, ప్రజల ఓడించడం అనేటువంటిది ప్రధాన అంశం. ఓకే సార్, మీరు ఎలా పోస్తారు అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పర్యటన పర్యటన కొనసాగుతున్న పర్యటన అంతా కూడా తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా జరుగుతున్న పర్యటనే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు అని చెప్పి స్పష్టమైన ఆరోపణలు వస్తున్నాయి, ఎంతవరకు నిజం ఉండదు? ఇది ఏమాత్రం వాస్తవం కాదు రవి గారు. ప్రజల సంక్షేమం కోసం, మన ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అన్ని పార్టీలను కూడగట్టుకొని మన హక్కుల కోసం అందరినీ పోట థర్డ్ ఫ్రంట్ కాదు, ప్రసక్తే లేదు. ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అన్ని పార్టీలకు ఈ విధంగా నా రాష్ట్రానికి అన్యాయం జరిగింది, రేపు మీ రాష్ట్రానికి అదే వస్తుంది, ఇంకో రాష్ట్రానికి అదే వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మేల్కొని ఈ రోజు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరినీ కూడా సమీకరణ చేసి నరేంద్ర మోడీ మెడల కూడా రావాల్సిన ఈ రోజు అన్ని పార్టీలు గెలుపు చేస్తున్నారు, కానీ థర్డ్ ఫ్రంట్ గానీ ఇంకో ఫ్రంట్ గానీ ఏ ఆలోచన లేదు, ఏ పట్టాల్సిన అవసరం లేదు. ఈ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట అన్ని కూడా తప్పుతున్నాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈ రోజు అన్ని పార్టీలు అన్ని ముఖ్యమంత్రులను కలిపి అన్ని పార్టీలు పెట్టి ఈ రోజు రాష్ట్ర కేంద్రం పైన ఒక ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. మన అందరూ విడిపోయిన రాష్ట్రం పురుడు పెట్టారు కాబట్టి కాపాడుకోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి కాబట్టి, ముఖ్యమంత్రి గారు బాధ్యతలు కాబట్టి, మీకు బాధ్యత లేదు కాబట్టి, పార్లమెంట్ రారు, అసెంబ్లీ సౌకర్యం అది చెప్తే మీకు ఏమాత్రం ప్రజలు పట్ల చిత్తశుద్ధి లేదు. మీరు అసలు ఢిల్లీలో సార్ సార్ ప్రత్యేక హోదా కోసం ఎందుకో సిపిఐ సిపిఎం ను అఖిల పక్షాన్ని తీసుకుపోలేదు. వీళ్ళు పిలిచినారు కదా అర్ధాంతరంగా, రాత్రి పిలిచినారు కదా. ఈ రోజు సిపిఐ సిపిఎం ను ప్రజా సంఘాలని కుల సంఘాలని మీటింగ్ పెట్టినారు ముఖ్యమంత్రి గారు రాజధానిలో. మన ప్రత్యేక హోదా కోసం ఖచ్చితంగా మనం కలిసి పోరాడాలనేసి ఈ రోజు వాళ్ళు ఎందుకు తీసుకోలేదు, మీరు ఒక్కరే ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు మాత్రం మీరు రాజకీయం చేస్తున్నారే. ఈ రోజు సిపిఐ రామకృష్ణ గారు ఎంత కష్టపడుతున్నారు, సిపిఎం అందరు ప్రజా సంఘాలు వాళ్ళని గొంతులు దించుకొని వాళ్ళకు ఢిల్లీలో సరైన తిండి లేకుండా సౌకర్యాలు లేకుండా ఏపీ భవన్ లో ప్రత్యేక హోదా కోసం పోతే సిపిఐ వెళ్ళగాని సిపిఎం ప్రజా సంఘాలకు రూములు కూడా అవసరం ఇవ్వకుండా చేసి ఈ రోజు వాళ్ళు నానా కష్టాలు పెడితే ఇక్కడ మనం కలిసి పోదామనేసి నేను అగ్నిపచ్చాన్ని తీసుకుపోతాననేసి వాళ్ళు కూడా ఇప్పుడు మోసం చేసే పరిస్థితి. ఎందుకు తీసుకోలేదు, తీసుకోవాల్సిన అవసరం కదా. నువ్వు ఒక్కడే సాధించలేవని తేలిపోయింది, మీ పార్టీ వల్ల చేత కాదని తేలిపోయింది. పక్కన వీళ్ళ ఎరజెండాలను కూడా కలుపుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు తీసుకోలేదు, మీరు ఎందుకు తీసుకోరు? మీ న్యాయం ఇదేనా, మీ ధర్మం ఇదేనా, మీ ప్రత్యేక హోదా పట్ల చిత్తశుద్ధి ఇదేనా? ఇదే మీ డొల్లతనం పెట్టుకుంది, ఖచ్చితంగా ప్రజలు గమనించి. ఈ రోజు మన మిత్రుడు రాజేంద్ర గారు అవసరం ఉండండి, రవి గారు అఖిల పక్షం రాష్ట్రం ఒకటే కాదు,
మన ఇండియా మొత్తం కూడా 29 రాష్ట్రాలను కూడా కలుపుకొని పోవాలని ఉద్దేశం. ఏడు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు కలపాలి. రాష్ట్ర సమస్య వినండి, మీరు వినండి, రాష్ట్ర సమస్య ఇది. ఏమో ఒక సిపిఎం సిపిఐ జగన్ పార్టీతో కాదు కదా. కాబట్టి ఈ నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ చేసే మోసాన్ని దేశానికి తెలియాలనేసి మన ఇండియా మొత్తం ఉన్న 29 రాష్ట్రాలు నాయకుడు కలుస్తున్నాడు. అవసరమైతే వామపక్షాలు కలుపుకుంటాడు, అన్ని పార్టీలు కూడా కలుపుకుంటాడు. ఎందుకు రాదు, ఏమైపోలే, రేపేమే అయిపోతే ఏమో కాదు. ఆ ఉద్దేశం రావాలనే ఉద్దేశంతోనే అన్ని పార్టీలు మద్దతు మాట్లాడారు. అందరు అన్ని పార్టీలు, మీరు చెప్పినంత మాత్రం కాదు, ప్రజలు చూస్తున్నారు, అందరి పార్టీలు అన్ని పార్టీలు కూడా మా కలుపుకునేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి రావాలని ఉద్దేశం. రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు, మీరు కేంద్రం గురించి మాట్లాడండి. వస్తాయి తప్పితే మీరు ఒకరే మేము ఒకరే కాదు, శక్తి కాదు కాబట్టి చేసిన మోసాన్ని ప్రజలకు చూపించి ఈ విధంగా మోసాడు నరేంద్ర మోడీ గారు. ఈ విధంగా చేసి ఏంటంటే, మొన్నటి దాకా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటం లేదు. ప్రత్యేక ఉద్యమం వచ్చేసిన తర్వాత, చంద్రబాబు నాయుడు అసహనం బయటపడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తు మాటం లేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి వీళ్ళిద్దరు డొలతనం బయటపడింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నాడంటే, రేపు రాబో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏదో రకంగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం అనేటువంటిది, ఏదో కాపాడుకోవడం, అధికారాన్ని అది పదిలం చేసుకోవడం కోసం ఆయన తాపత్రయపడుతున్నాడు. లేనటువంటి అధికారాన్ని ఏదో పద్ధతులలో రాబట్టుకోవాలి. సరే, ఈ మా రాష్ట్రాన్ని మనం తీసుకుంటే మంచిదేమనేటువంటి జగన్ తాపత్రయం అనేటువంటి తప్ప, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి, ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రత్యేక హోదా అంశానికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహారం ఎప్పటి నుండి ఓపెన్ గా వచ్చింది? ఇవాళ విజయసాయి రెడ్డి పైన ఇన్ని పెద్ద ఆరోపణలు ఎందుకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? చంద్రబాబు కూడా 150 కోట్లు విజయమాల దగ్గర తీసుకున్న ఆరోపణలు, విజయసాయి రెడ్డి మీద ఆరోపణ రాలేదనా? ఇప్పుడు అఖిలపక్ష నాయకులు ఎందుకు తీసుకోలేదు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనే కదా ఎంపీలు రాజీనామా చేపిస్తున్నాడు. అవును, నేను సమాధానం అడగటం వల్ల అధ్యక్షుడు కూడా పూనుకుంటా ఉన్నారు. అయితే ఇన్ని జరిగేటప్పుడు మళ్ళా ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి యొక్క చర్యలు ఏంది అక్కడ కేంద్రంలో, ఏంటి ఆ లోలోచి మాటలేంటి, ఇవన్నీ ప్రజల్ని అనుమానాస్పదంగా మాట్లాడిస్తున్నాయి. ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు జగన్ని విశ్వసిస్తున్నారు అనేటువంటి నమ్మకంతో నువ్వు జనంలోకి పాదయాత్ర చేసుకుంటున్నావు, అది నీ సొంత విషయం, అలాగనే ఉండాలి. కానీ కేంద్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, రేపు నష్టం జరుగుతుంది కదా రాష్ట్రానికి, కాబట్టి జగన్ విజయసాయి రెడ్డి చేసే చర్యల వల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే అది ఎవరి మీద బాధ్యత పడుతుంది? లేదా విజయసాయి రెడ్డి అభూత్ కల్పన చంద్రబాబు నాయుడు యొక్క మాట దురుస్త, చంద్రబాబు వల్ల రాలేదని చెప్తే అది నమ్ముతారు. కానీ విజయసాయి రెడ్డి ఒక ఎంపీ ఏం చేస్తాడు, ముఖ్యమంత్రి తీసుకురాలేకపోతే బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలో బాగా వేయడానికి, ఈ రాష్ట్రంలో అంటి పెట్టుకోవడానికి ఒక రాజకీయ పార్టీ అవసరం. అది జగన్ అని వాళ్ళు గుర్తిస్తున్నారు. అందుకోసమే జగన్ ని అడ్డం పెట్టుకొని రాష్ట్రం నుంచి బయట పోకుండా చూడాలని ప్రయత్నం చేస్తారు. అన్యాయం చేస్తున్నారు కాబట్టి, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని కాబట్టి ఈ రోజు తప్పు చేసింది చంద్రబాబు నాయుడు. 4 గంటలుగా తీసుకుపో ఢిల్లీకి అఖిల పక్షాలు అంటుంటే తీసుకోపోలేదు. ఈ రోజు కూడా ఒక్కడే ఒంటరిగా పోయినాడు, ఇది కూడా తప్పు. చంద్రబాబు నాయుడు అక్షర తప్పు చేశాడు. దీనివల్ల కూడా రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే అది చంద్రబాబు నాయుడు తప్పిదం తప్ప మరొకటి తప్పిదం కాదనేటువంటి, మీరు ఎలా భావిస్తారు చెప్పండి? ఇవాళ బీజేపీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో రాజకీయ ఊతం అందిస్తా ఉండేది వైసీపీ అని చెప్పి వాదన బలంగా ఉండండి, బలంగా ప్రజలు వినిపిస్తా ఉంది, ఎంతవరకు నిజం ఉండేది? ఇప్పుడు మాకు బీజేపీతో పని లేదు,
చంద్రబాబు నాయుడు గారితో పని లేదు, మాకు ప్రజలతో పని, ప్రజల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజాయాత్ర పాదయాత్రలు ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు, అంతేగాని మాకు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి. ఊరికే మీరు ఆరోపణలు చేసి పోతారు, నేను కూడా పోతాను, నేను కూడా పోతాను, పెంచలండి పోతాడు పోతారు. రాజ్యసభ సభ్యుడు వాళ్ళు కాలు మొక్కుతా ఉంటారు, బ్యాంకుల రుణాలు ఇప్పించండి, మాకు ఫ్యాక్టరీలకు ఇచ్చేయండి. నరేంద్ర మోడీకి ప్రత్యేక ఇంట్రెస్ట్ ఏమొచ్చేసింది చెప్పండి. విపక్ష పార్టీ పైన అంత ఇంట్రెస్ట్ ఏంటంటే ఆయన ఏం మాట్లాడాలా, మాకేమి హామీలు ఏమేలా, మాకేమి మేమేం మాట్లాడాలా, అదంతా మీరు తెలియజేసిన పార్టీ డ్రామా డ్రామా డ్రామా. అవన్నీ తప్పులు, అవన్నీ తప్పులు. మాకేం అసలు మేము కాళ్ళు వాళ్ళకి సెలవులు కప్పి బుకేలు ఇచ్చి లడ్లు ఎక్కి ఇచ్చి నాలుగేళ్ళు బాగా తీగా తినేసి ఇప్పుడు అదేందో మట్టి నీళ్ళు తెచ్చిన సర్టిఫికెట్ కూడా ఇస్తా ఉన్నారు పార్లమెంట్. మేము కూడా నిన్న సోషల్ మీడియాలో చూసినాం, సాక్షాత్ మోడీ గారే చంద్రబాబు నాయుడు రెండు చేతులు పట్టి లాక్కుంటున్నాడు, ఇప్పుడు కూర్చో నా పక్కన కూర్చో నా పక్కన కూర్చో. జగన్ కూడా లాగుతాడు. మేము 25 ఎంపీలు జగన్ గారు ఎక్కడైనా రాష్ట్రంలో జరిగే సభల్లో జగన్ గారు నరేంద్ర మోడీ పేరు పల్లెత్తి మాట మాట్లాడుతున్నాడు అండి. నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది. ఆయన వచ్చి ఎంతసేపు చంద్రబాబు బదిలీ చేస్తున్నాడు, పోరాడుతున్నాం కదా, ఎక్కడ పోరాడుతున్నాడు, ఏ బహిరంగ సభలో చెప్తున్నావు, ఏ మాటలు చెప్తున్నావు, ఏమీ లేదు. అసలు చంద్రబాబు మీరు ఎక్కడైనా కాదండి, పబ్లిక్ మీటింగ్ నరేంద్ర మోడీ ఏ పేపర్ లో చూపించండి, నీ చూడండి నరేంద్ర మోడీ నువ్వు నరేంద్ర మోడీ పైన పడు, నీకు ప్రత్యేక హోదా, మన రాష్ట్రం ప్రజల పైన నీకు ప్రేమ అనురాగం ఉంటే ప్రేమ రాష్ట్రం ప్రజల పైన నరేంద్ర మోడీ పడి సంక్షేమం చేస్తాడు. చంద్రబాబు పైన ఏం లాభం, చంద్రబాబు మోసం చేసినాడు, చంద్రబాబు మోసం చేసినాడు, ప్రజలు మోసం చేసినాడు, చంద్రబాబు చాలా వైపు ప్రజా సంఘాలు మోసగా ఉన్నాడు. ఇప్పుడు పెంచలే గారు మీరు చెప్పండి, ఇవాళ ఇన్ని రోజులు అధికారంలో ఉంటూ బీజేపీ ఒత్తాస పలుకుతూ వచ్చినటువంటి, టీడీపీకి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి బీజేపీ ఇవాళ అంటే రాష్ట్రంలో అవినీతి జరిగింది, ప్రాజెక్టులు అవినీతి జరిగింది అని చెప్పి ఆరోపించడం, అంటే అది ఎలా పరి ఏ విధంగా భావించాలి, అంటే వైసీపీ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ని ఇవాళ బీజేపీ బోధిస్తోందని చెప్పి భావించవచ్చు. స్క్రిప్ట్ మేమేమి ఇలా మీరు చెప్పండి, మీరు ఓకే చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ స్క్రిప్ట్ తయారు చేసి బీజేపీకి ఇచ్చిందా లేదా అనేటువంటి దాన్ని పక్కకు పెడితే కూడా అంటే అలాంటి ఆరోపణలు వస్తున్నాయండి. ఎస్ వస్తున్నాయి, వాటన్నిటికి ఆధారం ఈ రోజు విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి చర్యలే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకుండా పోవడానికి కారణం కూడా అదేనటువంటి అనుమానం కూడా వస్తూ ఉంది. కాబట్టి అది కాదు ఇప్పుడు ముఖ్యం, జరుగుతున్నటువంటి అన్ని మన ఇంట్లో నష్టం జరుగుతుంది, మన ఇద్దరం ఒకటవుదాం అనేటువంటి ఆలోచన ఇద్దరికి రాకపోవడం బాధాకరం. చంద్రబాబు రావాలి, చంద్రబాబు నాయుడు తప్పుడోడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో మాట్లాడించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఏమన్నా జరిగిందా ఈ రాష్ట్రంలో? ఇంకో రకంగా మాట్లాడతారు, ఇంకో రకంగా మోడీ అవకాశం వస్తే మోడీని కలవడానికి మనం కలిసి మాట్లాడదాం. ఓన్లీ ప్రత్యేక హోదా అంశం తప్ప నా రాజకీయ పార్టీ నీ రాజకీయ పార్టీ నీదే, నువ్వు అధికారం వస్తుందా, ప్రజలు నిన్ను కోరుకుంటే ఓకే, నన్ను కోరుకుంటే ఓకే అని ఒక చర్చకి రండి ఇక్కడ. అట్టెందుకు రావడం లేదు ప్రత్యేక హోదా పైన? ఎవరి పాటు వాళ్ళు ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నది, ఎవరి పాటు వాళ్ళు ఎందుకు ఢిల్లీకి పోతున్నారు, ఇద్దరు కలిసి ఎందుకు పోవడం లేదు, ఎందుకు ఇక్కడ ఉన్న వామపక్షాలు కలిసి చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేయడం వల్ల దిట్ట వామపక్షాలు మోసం చేయడం పెద్ద కష్టం కాదు. ఇవాళ మోడీ గారు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్రానికి మీరు ఎన్ని వేల కోట్లు ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చారో అన్ని వేల కోట్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఇచ్చారా? రాజధాని నిర్మాణం మీదన్నారు బాధ్యత తీసుకున్నారా? లేదంటే పోలవరం పోలవరం ప్రాజెక్టు అర్ధాంతరంగా ఎందుకు ఆపేస్తున్నారు? ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రుల పైన కక్ష కాదు, మంచిది కాదు. సమయం ఇచ్చింది, సూటిగా చెప్పండి. ఇవాళ టీడీపీ ఎవరు విధానం కేంద్రంలో
అంటే రాష్ట్రాన్ని ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావించచ్చు. నేను చెప్తాను, ఖచ్చితంగా ఈ రోజైనా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నారు. మీరు రాజకీయ పార్టీలతో ఇది కాదు, ఆల్రెడీ మద్దతు ఇస్తామంటున్నారు. అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి కావేరీ జలాల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళని ఒప్పించి కనీసం ఒక్క అరగంట ఒప్పిస్తే చాలు చేతులు లేపి హాజరు చేసిన అవిశ్వాస తీర్మానానికి. అది చేస్తే మీకు మీ మీద చిత్తశుద్ధి ఉంటుంది. అది ఇంకొకటే పాయింట్, ఖచ్చితంగా మీ ఎంపీలు రాజీనామా చేస్తారా లేదా? ఒకవేళ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టి చర్చ జరిగితే ఎవరు రాజీనామా చేయాల్సింది? అంతగా మోసం చేసినప్పుడు రాజీనామా చేసి మీరు నిరావరణ చేస్తారా లేదా? కలిసి వస్తారు, మేము ఇస్తా ఉన్నాం. సిపిఐ చెప్పినట్టు మేము కూడా అడగతా ఉన్నాం. మీరు కలిసి రోజు దేశ రాజకీయాలు జరిగే దీంట్లో మన రాష్ట్రానికి ఎంత అన్యాయం జరిగిందో రాష్ట్ర ప్రజలకి అందరికి తెలుసు. అన్యాయాన్ని కూడగట్టు కోసం అన్ని పార్టీలు కూడా జమ కలుపుకునేసి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నరేంద్ర మోడీ పైన ప్రజలు చేస్తే ఆయన చేసే ఒక దుర్మార్గమైన చర్యని అడ్డుకునేదానికి ఆయన మొదటగా ఉన్నాడు. మిగతా పార్టీలన్నీ కూడా కొంతమంది వైకాపా గానీ వీళ్ళందరూ కూడా వామపక్షాలు కలుపుకోబోయే అవసరం వచ్చినప్పుడు దానిలో ఎలాంటి డౌట్ లేదు. మీరు అలాంటిది మీకేమన్నా వాళ్ళకి వామపక్షాలు కేసులు లేవు, వాళ్ళు అవినీతులు లేరు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వామపక్షాలు కలుపుకొని పోతాడు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఎట్టు పడి తాగబడ్డరు. ఆ తాకట్టు పెట్టేది ఏదైనా ఉంటే వాళ్ళు ఉంటారు. టీడీపీ శ్రీ సరితా నాగరాజ్ గారికి, వైసీపీ రాజేంద్ర గారికి, అలాగే సిపిఐ పెంచలే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమంతం. రేపు విదేశానికి మళ్ళీ కలుస్తాం. అందరికీ సెలవు, నమస్తే.